మన ప్రపంచంలో ఉన్న బ్రిడ్జెస్ అన్నిటికంటే స్లోప్ ఎక్కువగా ఉన్న బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలంటే కేవలం డ్రైవింగ్ వస్తే సరిపోదు, కొంచెం గుండె ధైర్యం కూడా ఉండాలి. ఆ బ్రిడ్జ్ పేరే ఎషిమా ఒహాసి గ్రాండ్ బ్రిడ్జ్. ఈ వీడియోలో మనం ఆ బ్రిడ్జ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్. అసలు ముందుగా ఈ బ్రిడ్జ్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్స్ లో ఎషిమా ఒహాసి బ్రిడ్జ్ అని టైప్ చేస్తే ఆ బ్రిడ్జ్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అయితే గూగుల్ మ్యాప్స్ లో చూడటానికి ఎంతో అమాయకంగా కనిపిస్తుంది, కానీ వన్స్ మనం ఫొటోస్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఈ విధంగా చాలా భయంకరంగా ఈ బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది. జపాన్ దేశంలో ఉన్న మాట్స్యూ మరియు సకై మినాటో అనే రెండు నగరాల మధ్య నకౌమి అనే ఒక లేక్ ఉంది. ఆ లేక్ ను దాటడం కోసం ఆ రెండు నగరాల మధ్య ఒక బ్రిడ్జ్ ఉండేది. అయితే ఆ బ్రిడ్జ్ చాలా తక్కువ హైట్ లో ఉండటం వల్ల ఆ లేక్ లో వెళ్లే పెద్ద పెద్ద పడవలు ఆ బ్రిడ్జ్ ని దాటలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవి. అందుకే జపాన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, తక్కువ హైట్ లో ఉన్న ఆ బ్రిడ్జ్ ని తీసేసి బ్రిడ్జ్ కింద నుండి కూడా పెద్ద పెద్ద పడవలు సైతం వెళ్లిపోయే విధంగా హైట్ గా ఉన్న ఒక బ్రిడ్జ్ ని నిర్మించాలి అనుకుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఎషిమా ఒహాసి గ్రాండ్ బ్రిడ్జ్. అయితే ఈ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్ 1997 స్టార్ట్ చేశారు. 2004 దీని యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. అంటే టోటల్ గా ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి 7 ఆఫ్ టైం పట్టింది అనమాట. ఈ బ్రిడ్జ్ యొక్క టోటల్ లెంత్ 1.7 విత్ 11.3 హైట్ 44.7. అదే విధంగా ఈ బ్రిడ్జ్ పై వెళ్లే వెహికల్స్ యొక్క మాక్సిమం స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ బ్రిడ్జ్ యొక్క ఫోటో స్టార్టింగ్ లో ఇంటర్నెట్ లో రిలీజ్ అయినప్పుడు అందరికీ కూడా భయం వేసింది. ఒకసారి మీరే ఊహించుకోండి, ఈ బ్రిడ్జ్ పై మనం వెళ్తున్నప్పుడు సడన్ గా ఇంజిన్ ఆగిపోయినా లేదా బ్రేక్స్ ఫెయిల్ అయినా మన పరిస్థితి ఏంటో. ఈ బ్రిడ్జ్ ని దూరం నుండి చూస్తే ఆకాశంలోకి వేసిన ఒక నిచ్చెనలా ఉంటుంది, కానీ దగ్గర నుండి చూస్తే మాత్రం అంతగా భయం అనిపించదు. కొన్ని ఫొటోస్ లో ఈ బ్రిడ్జ్ యొక్క స్లోప్ నియర్లీ 45 ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ దీని యొక్క యాక్చువల్ స్లోప్ ఎంతంటే 6.1%. అది ఒకవైపు. మరోవైపు దీని యొక్క స్లోప్ 5.1% మాత్రమే. వన్స్ ఈ బ్రిడ్జ్ పైకి మనం కూడా వెళ్తే అది ఒక భయంకరమైన ప్లేస్ కాదు, అది ఒక టూరిస్ట్ స్పాట్ అని మనం కూడా చెప్పవచ్చు. అయితే ఈ బ్రిడ్జ్ చాలా ఎత్తులో ఉంటుంది, అంత ఎత్తు నుండి చూస్తే ఆ వ్యూ మొత్తం చాలా బాగుంటుంది, అందుకే ఇది ఒక టూరిస్ట్ స్పాట్ గా కూడా మారింది. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఎషిమా ఒహాసి గ్రాండ్ బ్రిడ్జ్ గురించి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ శ్రావణి అనే ఛానల్.